సింపుల్ రిక్వెస్ట్ ఉంది. రిక్వెస్ట్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా వెంకీ, డొమెస్టిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్, సో అతని ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది, ఎందుకో తెలీదు. సో అతను దాన్ని రికవర్ చేసుకోవటానికి ప్రయత్నించాడు కానీ బట్ సక్సెస్ఫుల్ కాలేదు ఆ ఛానల్ని రికవర్ చేసుకోవటానికి. సో అతని ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో అతని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ ఇది. సో హే గైస్, వెల్కమ్ టు రోరో థింగ్స్ మోస్ట్ ఆఫ్ ఆల్. చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేటప్పటికి నా పప్పీస్ అనేవి సక్సెస్ఫుల్గా సేల్ అయిపోయినాయి. దాని గురించి ఎటెల్ని ఎవరి దగ్గర ఉన్నాయి అనేవి ఈ వీడియోలో చెప్తాను అన్నమాట. అన్నిటికంటే ముందు వీడియోస్ చేయకపోవటానికి కారణం ఏంటంటే, సమ్మర్ ప్లస్ పప్పీస్ వచ్చినాయి. పప్పీస్ రావడంతో టైం అనేది కుదరలేదు. దానికి తోడు సమ్మర్ స్ట్రెస్, వీటి వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి ప్లస్ సమ్మర్ కూడా హీట్ ఎక్కువ ఉంది బాగా. సో హెల్త్ అనేది కొంచెం దెబ్బతినింది. రీసెంట్గానే కొంచెం రికవర్ అయ్యామన్నమాట. సో అందుకనే మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తున్నాయి. సో కొత్త సెటప్ కూడా అరేంజ్ చేసుకున్నాను నేను, చూస్తున్నారు కదా, మైక్ ఒకటి, లైట్ ఒకటి. సో అరేంజ్ చేసుకున్నాను. సో కొత్త వీడియోస్ కూడా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ గురించి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మీరు ప్రేయర్లో పెట్టాలి కాలుని. కాలుకి ట్రైన్ యాక్సిడెంట్ అయింది. సో దాని గురించి కూడా ఉన్న ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాని ట్రీట్మెంట్, దాని అంతా గురించి. ట్రీట్మెంట్ ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది. ప్రస్తుతానికి అయితే కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అనమాట కాలు గాడు. సో దాని గురించి కూడా మీరు ప్రేయర్లో పెట్టండి. డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేసేద్దాం. మనకి పప్పీస్ అనేవి వచ్చినాయి. లైక్ అనేది వీడు, లైక్ అనికి పిల్లలు, ఎట్రా లైక్ ఎంత ఇట్రానన్నా, వీడి పిల్లలు అనేవి వచ్చినాయి. మొత్తం 3 పప్పీస్, దాంట్లో 2 అమ్మేస్తాను, ఒకటి పెంచుకుందాం అనుకున్నాను కదా. సో ఆ పెంచుకునేది వచ్చేటప్పటికి ఇది అమ్ముడిపోయినాయేమో. సెకండ్ పప్పీ, ఫస్ట్ అండ్ సెకండ్ స్టడ్ పప్పీ, సెకండ్ పప్పీ. ఫస్ట్ వెళ్ళిపోయింది ఏంటంటే, ఫస్ట్ అమ్ముడిపోయింది వచ్చేటప్పటికి సెకండ్ పప్పీ, బ్రౌన్ అండ్ వైట్ది. సో అది వచ్చేటప్పుడు మన సబ్స్క్రైబర్కి వెళ్ళింది అనమాట, బబ్లు కరీంనగర్ నుంచి. ఏంటంటే వ్యాక్సిన్ ఎంత అయిపోయిన తర్వాత పంపిస్తా అన్నాను కదా. సో వెయిట్ చేసే టైంలో ఆగుతాయి, వెయిట్ చేసే టైంలో అతను అయితే కాంటాక్ట్ అయ్యాడు అనమాట మనకి. సో కాంటాక్ట్ అయ్యాడు, మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నాను. సరిగ్గా పెంచుతారు అది అంటే, ఉంటాయి కదా ఈ డాగ్స్, ఈ డాగ్స్ ఫైటింగ్ డాగ్స్ మన చూస్తూనే ఉన్నారు మన పాత వీడియోస్లో కూడా. సో మెయింటైన్ చేయగలరా అదంతా డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని అప్పుడు ఫైనలైజ్ చేశాను అనమాట. అదే నేను స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాను, ఒకటి పప్పీ అనేది మన సబ్స్క్రైబర్స్కి వెళ్ళాలని. అయ్యి దానా ఒకటి సబ్స్క్రైబర్స్కి వెళ్ళాలని. సో లక్కీగా ఒక సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళైతే వెళ్ళింది. సో ఆ క్లిప్ ఒకటి ప్లే చేస్తున్నాను, చూడండి డెలివరీ టైంది. ఇవ్వండి పప్పీ, గోయింగ్ టు కరీంనగర్. బాయ్. ఒక సో డెలివరీ వచ్చేటప్పటికి మా నాన్నగారు తీసుకెళ్లారు. ఏంటంటే ఈ పప్పీస్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ చేయటం కష్టం అంటున్నారు బస్సులో, టీఎస్ఆర్టీసీకి. ఎందుకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎన్ని ప్రైవేట్ బస్సెస్ కానీ గవర్నమెంట్ బస్సెస్ కానీ ఎంత తిరిగినా కూడా ట్రావెలింగ్, పప్పీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది అయిపోయింది. ట్రైన్లో తీసుకెళ్ళచ్చు కానీ ట్రైన్ ఏమైందంటే లేదు, ఖాళీ లేదు. పప్పీ మనతోనే రావాలి. నా పరంగా అయితే పప్పీ నాతోనే రావాలి. కార్గోస్లో పెట్టి తీసుకెళ్ళటం తీసుకెళ్ళచ్చు, కాకపోతే అక్కడ ఏమి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఏముంది మనకు తెలియదు కదా. సో నాకైతే పప్పీ మనతోనే రావాలి. ఫస్ట్ క్లాస్ ఏసీ ఏంటంటే పప్పీ మనతోనే రావచ్చు. సో ఏం ఫస్ట్ క్లాస్ ఏసీ కోసం చూస్తే కనుక టికెట్స్ అనేవి అసలు అవైలబుల్గా లేవు. సో తాత్కాల్లో ఉన్నాయి కానీ కన్ఫర్మ్ అయిద్దో అవుదో అనేది కొంచెం ఉందన్నమాట అది. సో అందుకని చెప్పి వెయిట్ చేసాం. ఈలోపు సెకండ్ వ్యాక్సిన్ కూడా వేయించేసాం పప్పీకి, డీవార్మింగ్ సెకండ్ వ్యాక్సినేషన్ అంతా. లైక్ అందా
డివార్మింగ్ సెకండ్ వ్యాక్సినేషన్ అంతా అయిపోయింది పప్పీకి. సో ఇంకా డెలివరీ చేసేది ఎటు కాని పరిస్థితిలో మా నాన్నగారు తీసుకెళ్లారనమాట గుంటూరుది, కాకా నుంచి కరీంనగర్ వరకు. సో అక్కడికి వెళ్ళి పప్పీని అయితే హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఒక క్లిప్ అది కూడా ప్లే చేస్తాను, చూడండి. ఎంత బరువు లేదు, ఎవరన్నా ఎత్తుకుంటారా అబ్బా? హాయ్, నా పేరు మణి బబ్లు, నేను కరీంనగర్ నుంచి వచ్చిన. ఈ పప్పి వచ్చేసి నాకు 45,000 పడ్డది. యూట్యూబ్లో ఛానల్ చూసిన ఆర్ఎండబ్ల్యూ, కాంటాక్టే తీసుకున్నా. నిన్న ఈవినింగ్ మేము బుక్ చేసుకుంటే ఈరోజు మార్నింగ్ కల్లా వచ్చేసింది పప్పి. హెవీ ఉంది పప్పి, చూడండి బాగా హెవీ ఉంది. చూశారు కదా పప్పి ఎట్లా ఉంది అనేది. సో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి అతను కపుల్ ఆఫ్ వీడియోస్ అనేవి షేర్ చేశాడు, అవి కూడా ఒకసారి చూడండి. అది కూడా రుద్రా, రుద్రా ఇస్ గార్డింగ్. ఇట్లా చంపుతా. సో చూసారు కదా ఎలా ఉంది పప్పి అనేది వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. ఒకటి ఏంటంటే పప్పి వచ్చేటప్పటికి ఫుడ్ అగ్రెషన్ అనేది చూపిస్తుంది, ఓన్లీ ఫుడ్ విషయంలో అగ్రెషన్ అనేది చూపిస్తుంది. బయట యానిమల్స్ వస్తే కనుక అగ్రెషన్ చూపిస్తుంది పప్పి స్టేజ్ నుంచే. సో ఫుడ్ అగ్రెషన్కి కొంచెం ట్రిక్స్ చెప్పాను ఎట్లా చేయమనేది, అది ఓకే అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు స్టడ్ పప్పి, తర్వాత వైట్ పప్పి ఫస్ట్ పుట్టింది చూడండి. ఒక ఇయర్కేమో మాస్క్ వచ్చింది, ఇంకోటి 5 నుంచి మాస్క్ వచ్చింది. సో ఆ పప్పి అనేది సేల్ అయిపోయింది అనమాట. అది కూడా సేమ్ కరీంనగర్ నిశాంత్ గారు, ఆయన వచ్చేటప్పటికి లాయర్. తీసుకోవటం అనేది లేట్ అయింది ఆయనకి. సో ఆయనకి ఏంటంటే కొంచెం లాయర్ కాబట్టి పర్సనల్ పనులు అవన్నీ ఉన్నాయి. సో డెలివరీ అనేది లేటు తీసుకుంటానని చెప్పి అడ్వాన్స్ చేశారు. సో ఉంచానన్నమాట. సో రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ వచ్చి డెలివరీ తీసుకున్నారు పప్పి అనేది. సో అది కూడా డెలివరీ తీసుకోవటం. ఆయన ఏంటంటే ఇక్కడికే వచ్చారు అనమాట, డైరెక్ట్గా కార్ వేసుకుని ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను, అది ఒకసారి చూడండి. నా పేరు అభిజిత్, ఇక్కడ మన ఇదేంటి పెద్ద కాక ఊరికి వచ్చి తీసుకున్నాం. మనోడు 50,000 తీసుకుంటే వెంకట్ గారు రిఫరెన్స్తో వచ్చిండే ఇక్కడికి. బాగుంది పప్పి, ఇంకేమైనా ఉంటే మీరు కూడా రండి కంపల్సరీ. ఆల్ పప్పీస్ అవైలబుల్, మంచి ఉన్నాయి, బ్రీడ్స్ అన్నీ బాగున్నాయి, స్టాండర్డ్ క్వాలిటీ. ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు, బెటర్ బ్రీడర్స్కి అయితే చాలా బెటర్. సో చూసారు కదా వీడియో కూడా, వీడియో ఎట్లా ఉందో చెప్పండి. డెలివరీ తీసుకున్నారు పప్పీని. అండ్ ఈ డెలివరీ టైంలో ఏంటంటే సెకండ్ పప్పి వెళ్ళిపోయింది హెల్దీగా. ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట, సెకండ్ పప్పి వెళ్ళిపోయింది హెల్దీగా. సో సెకండ్ పప్పి నుంచి ఈ స్టడ్ పప్పి వెళ్ళడానికి మినిమం ఒక 1 గ్యాప్ అనేది ఉందన్నమాట. సో ఆ గ్యాప్లో ఏమైందంటే కాలుకి యాక్సిడెంట్ అయింది, కాలుకి యాక్సిడెంట్ అయింది. సో ఇన్ని డాగ్స్ ఉన్నాయి, ప్లస్ ఒకళ్ళవే మనం మెయింటైన్ చేయటం. సో ఏంటంటే మెయింటెనెన్స్ అనేది తగ్గిందనమాట పప్పీస్ విషయంలో. ఏంటంటే మెయింటెనెన్స్ అంటే ఓన్లీ ఎక్స్టీరియర్ స్కిన్ మెయింటెనెన్స్ అనేది, స్నానం చేయించకపోవటం, రూమ్ రెగ్యులర్గా క్లీన్ చేయకపోవటం అట్లాగా. సో ఏంటంటే కాలు యాక్సిడెంట్ అది సీరియస్గా ఉంది. సో దాంతో తిరగాల్సి వచ్చింది బాగా. ఏంటంటే అది రానివ్వట్లేదు, అదంతా పక్కన పెట్టేసేయండి, అది వేరే వీడియోలో చెప్తాను. సో ఇవి ఏంటంటే పప్పీస్ ఫైట్ చేసుకుంటాయి బాగా, సైడ్ ఫొటోస్ కూడా వేస్తాను, ఫైట్ చేసుకుంటాయి. సో ఇయర్స్ దగ్గర ఇంజురీస్, ఈ చెస్ట్ దగ్గర ఈ కింద ఇంజురీస్ కొంచెం ఉంటాయన్నమాట, ఈ టీత్ మార్క్స్, నెయిల్ మార్క్స్ అట్లాగన్నమాట. సో అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఇయర్ దగ్గర ఏంటంటే హెయిర్ అనేది కొంచెం ఎక్కువ లూజ్ అయ్యి కొంచెం లైట్ స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయింది వాటికి. ఏంటంటే మీది గీరుకుంటూ ఉంటాయి కదా, ఆల్రెడీ ఇంజురీ ఉంది, ఇంజురీ మీద గీరుకోవటం, నాన్ స్టాప్గా గీరుకోవటం, దానివల్ల ఏంటంటే కొంచెం రియాక్షన్ వచ్చింది.
సో టిక్స్, రెండోది వచ్చేటప్పుడు టిక్స్, టిక్స్ అనేవి కొంచెం అటాక్ అయిందనమాట. ఎందుకంటే సమ్మర్ నుంచి రైనీ స్టార్ట్ అయింది కదా, రైనీ ఏంటంటే టిక్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడు, టిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆ టైంలో. సో టిక్స్ అనేవి స్టార్ట్ అయిన పప్పీస్కి నేను కాలు ట్రీట్మెంట్లో ఉన్నాను. సో చూసుకునేటప్పటికి కొంచెం ఎక్కువ అయినాయి అన్నమాట టిక్స్. అది చేంజ్ చేసి, ఐ మీన్ సొల్యూషన్ అనేది పూసేసి ఇంకా వాళ్ళకి డెలివరీ అనేది చేశానన్నమాట ఒక 2 డేస్ ఆగి. అండ్ బట్ కొంచెం ఆ టిక్ ఇంజురీస్ అయితే ఉన్నాయి, బట్ దాంట్లో వల్ల ప్రాబ్లం ఏం కాదు. దాని అన్న లైక్ అందా దానివల్ల ప్రాబ్లం ఏం కాదు. సో టిక్స్ అనేవి పట్టుకున్నాయి పప్పీకి. సో దాని సొల్యూషన్ పూసేసి, సొల్యూషన్ అనేది వాడేసేసి 2 డేస్ ఆగిన తర్వాత ఆయనకి డెలివరీ చేయటం అనేది జరిగింది. బట్ టిక్ ఇంజురీస్ అయితే ఉన్నాయి, సో దానివల్ల కంగారు పడ్డారు అంటారు, బట్ ప్రాబ్లం ఏమి ఉండదు దానివల్ల. అండ్ ఆ ఇయర్స్ దగ్గరది కూడా దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ సక్సెస్ఫుల్గా అయితే పప్పీస్ వెళ్ళిపోయినాయి. పప్పీస్ చూడండి హెవీగా తయారైనాయి, అంటే చూడసిన దాని వరకు అయితే హెవీగా తయారైనాయి. అండ్ ఆ కాలు గురించి సెపరేట్ వీడియోలు అనేది కన్ఫామ్గా పెడతాను, తొందరలోనే కొత్త వీడియో అనేది పెడతాను కాలు సంగతి ఎట్లా ఉంది అనేది. సో ఒక రకంగా చెప్పాలంటే వాడు ఎవరిని గుర్తుపట్టట్లేదు అనమాట, ఈవెన్ నన్ను కూడా గుర్తుపట్టట్లేదు. బాగా అగ్రెసివ్ అయిపోయాడు కాలు గాడు. అండ్ పప్పీ విషయంలో కొంచెం కేరింగ్ తగ్గడానికి కూడా ఏంటంటే కాలు గాడు పప్పీస్ని చూసినా, నన్ను చూసినా, మనుషులను చూసినా, ఈవెన్ లైకన్తో గొడవ ఎప్పుడు ఉండేదిలే, ఈ జిమ్మిని చూసినా అగ్రెసివ్ అయిపోతున్నాడు అనమాట, ఎక్కువగా అటాకింగ్కి వెళ్ళిపోతున్నాడు. ముఖ్యంగా పప్పీస్ చూస్తే, ఇంతకుముందు ఏంటంటే వాడే పప్పీస్ని తెచ్చి పెంచేవాడు అనమాట స్ట్రీట్స్లో, డాగ్స్ అవన్నీ ఎంత ప్రేమగా ఉండేవాడు పప్పీస్తో. అట్లాంటిది పప్పీస్ మీద కూడా అగ్రెషన్ అయిపోయాడు. సో దానివల్ల కొంచెం అటు కాన్సన్ట్రేషన్ పెట్టడంతో ఇటు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది, ఎందుకంటే అది లైఫ్ అండ్ డెత్ సమస్య కాబట్టి ఇటు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది. బట్ ఓనర్కి ఇప్పుడు నిశాంత్ గారికి ఫస్ట్ స్టడ్ పప్పీ ఎవరైతే తీసుకున్నారో ఆయనకి ఇప్పుడు సప్లిమెంట్స్ బబ్లూకి ఇచ్చినట్టే సప్లిమెంట్స్ అవన్నీ ఇచ్చేసాం. నానాదా బబ్లూకి ఇచ్చినట్టే సప్లిమెంట్స్ అవన్నీ ఇచ్చేసాం, దానికి తోడు టిక్ సొల్యూషన్ అనేది ఇచ్చామన్నమాట. నేను లైకన్కి కానీ జిమ్మికి కానీ ఈ మా డాగ్స్కి ఏవైతే వాడతానో టిక్ సొల్యూషన్ అది అతనికి అయితే ఇచ్చామన్నమాట. సో అది పప్పీస్ వెళ్ళిపోవటం గురించి. సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయినాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ. డబ్బులు అయితే చేసుకున్నాను, కొంచెం మిగిలినవి లాభమే వచ్చింది కొంచెం. సో ఐఎమ్ హ్యాపీ, క్వాలిటీ అనేది బయటకు వచ్చింది, క్వాలిటీ తగ్గట్టు వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ చూడొచ్చు ఈడు ఎట్లా ఉన్నాడు అనేది. సో ఇది పప్పీ. అండ్ ఈ పప్పీ గురించి నేను ఎక్కువ వీడియోస్ పెట్టను, చూపించను కూడా, ఎందుకంటే చూసా కదా ఇది 3 మంత్స్, 3 మంత్స్లో ఎంత హైట్ వచ్చింది అనేది. యాజ్ యూ కెన్ సీ 3 మంత్స్ ఇది ఇనేజ్, 3 మంత్స్ పప్పీ ఇట్లా. సో దీని గురించి ఎక్కువ వీడియోస్ పెడతాను, డైరెక్ట్గా ఇది పెద్ద అయిన తర్వాత ఎట్లా ఉంది అనేది మాత్రం పెడతానమాట. ఇది పెద్ద అయిన తర్వాత ఒక 1 ఇయర్ దాటిన తర్వాత నుంచి దీని గురించి వీడియోస్ పెడతాను. సో ఈ గ్రోత్ మొత్తం, సో కొంచెం ఇన్ని ట్రైనింగ్ రూత్ ఒక రకంగా చెప్పాలంటే ఒక రూత్లెస్ మాన్స్టర్గా తయారు చేయాలని నా ఎయిమ్ వీడి పరంగా అయితే. సో డైరెక్ట్గా ఎయిమ్ రీచ్ అయిన తర్వాత వీడి గురించి వీడియోస్ అనేది పెడతాను, అప్పటివరకు సస్పెన్స్. అండ్ ఈ పప్పీ నేమ్ అనేది ఒకటి పెట్టాను, గెస్ చేయండి. సో ఈ పప్పీ నేమ్ వచ్చేటప్పటికి అండ్ ఓ నేమ్ హింట్ ఏంటంటే వన్ ఆఫ్ ది డేంజరస్ నేమ్ అనమాట. డేంజర్ ఈవిల్, వన్ ఆఫ్ ది డేంజరస్ అండ్ ఈవిల్ నేమ్ అది. సో గెస్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం, అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్, పీస్ అప్, షెకెన్ షెకెన్, పీస్.